రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో పంటను రోడ్డుపైనే వదిలేస్తున్నారు. ఎంతో కష్టపడి అప్పులు చేసి పంట వేస్తే ఇప్పుడు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండ్లబావి సమీపంలో ఓ రైతు 100,000 రూపాయల విలువైన జామకాయలను రోడ్డుపై పారబోశాడు. కొత్తగూడెం మార్కెట్లో జామకాయలను విక్రయించేందుకు నూజివీడుకు చెందిన ఓ రైతు వెళ్లాడు. అయితే మార్కెట్లో జామకాయలకు గిట్టుబాటు ధర దక్కలేదు. దీంతో ఆవేదన చెందిన రైతు జామకాయలను రోడ్డు పక్కన పారబోసి వెళ్లిపోయాడు. సాధారణంగా ఒక్కో ట్రేలో 23 కేజీల వరకు జామకాయలుంటాయి. మార్కెట్లో జామకాయ ట్రేకు 800 రూపాయల వరకు ధర ఉంటుందని, అయితే ప్రస్తుతం ఒక ట్రేకు 150 రూపాయలు మాత్రమే వస్తుండడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తక్కువ ధరకు అమ్ముకోలేక గుండ్లబావి సమీపంలో రోడ్డు పక్కన పారబోసి వెళ్లిపోయాడు. దీంతో విషయం తెలిసిన గ్రామస్తులు రోడ్డు పక్కన పడి ఉన్న జామకాయలను పెద్ద పెద్ద కవర్లలో తీసుకువెళ్లారు. ఇక రోడ్డుపై వెళుతున్న వాహనదారులు సైతం జామకాయలను తీసుకునేందుకు పోటీ పడ్డారు.